తెలుగు తెరపై శ్రీరామ కథతో రూపుదిద్దుకున్న తొలి చిత్రం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. ఇందులో నటించిన ఎడవల్లి సూర్యనారాయణరావు తెలుగు తెర తొలి శ్రీరాముడిగా చరిత్రలో స్థానం పొందారు. తొలి టాకీ భక్త ప్రహ్లాదలో నటించిన సురభి కమలాబాయి ఇందులో సీత పాత్ర పోషించారు. 1932లో శ్రీరామ పాదుకా పట్టాభిషేకం చిత్రం విడుదల అయ్యింది. ఇహ అప్పటి నుంచి శ్రీరామ పాత్రలు ఎందరో నటులు పోషించిన నందమూరి తారక రాముడే ఆ రాముడిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా జయ శ్రీరామ్ అంటూ సకల గుణాభిరాముడిని స్మరించుకుంటూ సీత పాత్రలు ఎవరెవరు పోషించారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. శ్రీరామ పట్టాభిషేకం చిత్రం విడుదలైన 2 ఏళ్లకు, అంటే 1934లో రామకథతో 2 చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి లవకుశ. ఇందులో సీతమ్మగా సీనియర్ శ్రీరంజని నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. శ్రీరాముడిగా నటించిన పారుపల్లి సుబ్బారావుకు అంత గుర్తింపు రాలేదు, కానీ శ్రీరంజనికి మాత్రం జనం బ్రహ్మరథం పట్టారు. సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లే వచ్చి ఈ సినిమాలో నటించిందని పల్లె జనం నమ్మారు. వాల్ పోస్టర్స్లో ఆవిడ బొమ్మ కత్తిరించి ఇంట్లో గోడలకు అతికించి భక్తితో నమస్కరించేవారు. తెర మీద ఆవిడ కష్టాలు చూసి ప్రేక్షకులు భోరుని ఏడ్చేవారు. శ్రీరంజనికి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. అయితే నాటక అనుభవం ఉండడంతో ఆవిడ పాట పాడిన, పద్యం ఆలపించిన జనం మైమరచి వినేవారు. లవకుశ కంటే 2 నెలల ముందు సీతా కళ్యాణం చిత్రం వచ్చింది. ఇందులో శ్రీరాముడిగా మాస్టర్ కళ్యాణి, సీతగా రాజారత్నం నటించారు. 1936లో వచ్చిన లంకా దహనం చిత్రంలో అభినవరాముడిగా రంగస్థలం మీద పేరు పొందిన భీమరాజు గురుమూర్తిరావు సీతగా దాసరి కోటిరత్న నటించారు. ఈ సినిమా విజయం సాధించలేదు. ఆ ఏడాదిలోనే సంపూర్ణ రామాయణం చిత్రం విడుదలయ్యింది. ఆంధ్రదేశంలో రాజమండ్రిలో ఈ సినిమా తయారు కావడం విశేషం. ఇందులో 1వ రాముడిగా నారాయణరావు, 2వ రాముడిగా రామానుజాచార్యులు, 3వ రాముడిగా నారాయణమూర్తి నటించారు. అలాగే మొదటి సీతగా పుష్పవల్లి తాయారు, 2వ సీతగా రమణమణి నటించారు. నట సామ్రాట్ అక్కిరెడ్డి నాగేశ్వరరావు నట జీవితం రాముడి పాత్రతోనే మొదలైంది. ఆయన హీరోగా నటించిన సీతారామ జననం చిత్రం 1944లో విడుదలయ్యింది. ఇందులో సీతగా బాలా త్రిపుర సుందరి నటించారు. అక్కినేనికి తొలి కథానాయికగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు. శ్రీరాముడి పాత్ర పేరు చెప్పగానే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తారో, సీతమ్మ గురించి తలుచుకోగానే వెంటనే గుర్తుకు వచ్చే నటి అంజలీదేవి. మొత్తం 3 సార్లు ఆ పాత్ర పోషించారు అంజలీదేవి. సాంఘిక చిత్రం చరణదాసిలో తొలిసారిగా సీతారాముల పాత్రలు పోషించిన అంజలీదేవి, ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చిన లవకుశ సినిమాతో వెండి తెర వేల్పులు అయ్యారు. ఆ రోజుల్లో పల్లెటూళ్లలో చాలా ఇళ్లలో ఎన్టీఆర్, అంజలీదేవి చిత్రపటాలు దేవుడి మందిరంలో కనిపించేవి. లవకుశ విడుదలయ్యాక వేరే షూటింగ్స్కు అంజలీదేవి తెలుగు నేలకు వస్తే రైతులు ఉరికంకులు కోసుకు వచ్చి ఆవిడ పాదాల ముందు ఉంచి భక్తితో నమస్కరించేవారు. ఆడవాళ్లు ఆవిడకు చీర జాకెట్లు సమర్పించేవారు. వాళ్ల దృష్టిలో ఆవిడ అంజలీదేవి కాదు, తాము నమ్ముకున్న భూదేవి కూతురు. తెలుగులో చాలామంది నటీమణులు భక్తి సినిమాల్లో నటించారు, కానీ వారెవ్వరికీ దక్కని గౌరవం అంజలీకి మాత్రమే దక్కింది. అలాగే బి సరోజాదేవి, కృష్ణకుమారి, రాజశ్రీ, శారద, గీతాంజలి, చంద్రకళ కూడా సీత పాత్రలు పోషించారు. వారి తర్వాత తరంలో సీత పాత్రను 2 సార్లు పోషించే అవకాశం జయప్రదకు వచ్చింది. సీతా కళ్యాణం, సీతారామ వనవాసం చిత్రాల్లో ఆమె ఆ సీత పాత్రను పోషించారు. అలాగే సంగీత శ్రీరామ పట్టాభిషేకం, త్యాగయ్య చిత్రాల్లో సీతగా నటించారు. తాతకు తగిన మనవడనిపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రతోనే సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో సీతగా స్మితా మాధవ్ నటించారు.
నాగార్జున నటించిన రామదాసు చిత్రంలో సీతారాములుగా అర్చన సుమన్ నటించారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణకు కూడా శ్రీరాముడి పాత్ర పోషించే అవకాశం వచ్చింది. శ్రీరామరాజ్యం చిత్రంలో ఆయన శ్రీరాముడిగా, నయనతార సీతగా నటించారు. అలాగే ప్రభాస్ ఆది పురుషులో రాముడి పాత్ర పోషించారు. కృతి సనన్ సీతగా నటించారు. ఇదండి మిత్రులారా, సీతమ్మ పాత్రను పోషించిన వీళ్లలో ఎవరి నటన మీకు నచ్చిందో, సీతమ్మగా ఎవరు మిమ్మల్ని ఆకట్టుకున్నారో మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. జై శ్రీరామ్, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.